హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అండ్ అందరికీ జై గణేష. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఖైరతాబాద్ బడా గణేష్ అనమాట. మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది అండ్ మీకు పైన ఫేస్ కనిపిస్తుంది కదా, వెల్డింగ్ చేసిన ఫేస్. అదైతే కొంచెం కిందికి తీసుకొచ్చి మెడ భాగానికి అటాచ్ చేసేదన్నమాట. అండ్ అంతేకాదు మన బాడీ దగ్గర కూడా బాడీకి లెగ్కి డిఫరెన్స్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా మొత్తం అటాచ్ చేసారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే అక్కడ ఇంకా బాడీలో కొంచెం వర్క్ అయితే నడుస్తుంది, బాడీలో కొంచెం వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అన్నమాట బాడీ లోపల. సో అటాచ్మెంట్ అయితే అయ్యింది అండ్ కాళ్ళకి వెల్డింగ్ వర్క్ కూడా చేసేసినారు మొత్తానికి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే తడకలు కట్టలు కనిపిస్తున్నాయి కదా స్ట్రైట్గా, సో ఆ కట్టెలనే తడకలు అంటారు. అండ్ అవి యూస్ చేసి వాళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మీరు, ఓకే. అండ్ ఇప్పుడే లంచ్ అయిపోయి వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అందుకే కొంచెం ఆఫ్టర్నూన్ అప్డేట్ అనేది కొంచెం లేట్ అయిందన్నమాట. అండ్ ఇంకా ఏంటి అంటే అప్డేట్, స్నేక్స్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అన్ని 7 స్నేక్స్ మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే నైట్ చూపించిన విధంగానే 4 స్నేక్స్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ పెట్టేస్తున్నారు అన్నమాట. గణేష్కి రైట్ సైడ్ మండపం ఉంది కదా ఇంకొక దేవుడిది, సో ఆ మండపం పైన అయితే పెట్టేసినారు 4 స్నేక్స్. ఇంకా 2 పాములు అయితే వెల్డింగ్ వర్క్ చేశారంట, బట్ ఇంకా లించబెట్టలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్డేట్, మన గణేష్ది ఫేస్ ఉంటుంది కదా, దానికి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే అన్నమాట గణేష్ది ఫేస్ది బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఆల్రెడీ మొన్న చూపించిన నేను ఇది కిరీటము అని చెప్పేసి, సో ఆ కిరీటం మన గణేష్ మందిరం ఉంది కదా అక్కడ ఉండే అన్నమాట. వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకా ఏమైనా చేసేది ఉంటే వెల్డింగ్ వర్క్ చేసి ఇంకా ఫిక్స్ చేద్దాం అనేసి రెడీగా పెట్టుకున్నారు అన్నమాట. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా అదే మేడ అండ్ ఇదంతా ఫేస్ అండ్ పైన అది కిరీటం అన్నమాట. అండ్ ఇంకా కొన్ని రాడ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నారు, రాడ్స్ యాంగ్లర్స్ కూడా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి స్నేక్స్ అన్నమాట, ఇక్కడ 2 స్నేక్స్ ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి, మొత్తం ఇక్కడ 6 కనిపిస్తున్నాయి. ఇంకొక స్నేక్ ఏమో నేను మార్నింగ్ చూపించిన కదా ప్లేస్ వాటర్లో అక్కడే ఉంది, సో అది కూడా నేను మళ్ళీ చూపిస్తా. అండ్ ఇక్కడ ఉన్న స్నేక్స్ వర్క్ అయితే మొత్తానికి అయిపోయింది అని అయితే తెలిసింది. సో వర్క్ అయితే ఇక్కడైతే ఏం లేదు, స్నేక్స్ వర్క్ అయితే అయిపోయింది. 3-4 డేస్ నుంచి అయితే అదే వర్క్ మీద ఉన్నారు. అండ్ ఆల్రెడీ చూపించిన విధంగానే చెవులు వర్క్ అయితే రెడీ అయ్యింది, అక్కడ పెట్టుకున్నారు అవుట్లైన్ తీసుకొని. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు స్నేక్కి ప్లేస్ దొరకక ఇక్కడ పెట్టేసుకుంటున్నారు అన్నమాట సేఫ్గా, అంటే వాళ్ళు వేరే వర్క్ చేయాలి కదా, దానికోసం ఇక్కడ ప్లేస్ రావడం కోసం వాళ్ళు నిల్చోబెడుతున్నారు అన్నమాట స్నేక్ని. సో ఇక్కడ 2 స్నేక్స్ ఉన్నాయి కదా, అవి 2 పక్క పక్కన పెట్టేస్తారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే గణేష్ది బ్యాక్ సైడ్ ఫేస్ అన్నమాట, సో ఆ పైనది కిరీటం అండ్ ఫేస్ ఉందా మేడం. అండ్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ టైం కదా, సో తిన్నారా లేదా అది కూడా కమెంట్ చేయండి. నేనైతే తిన్నా, దొండకాయ కూరతో తిన్నా, మీరు ఏం తిన్నారో కూడా కమెంట్ చేయండి నాకు. అండ్ మట్టి గురించి మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను కదా, సో ఆ మట్టి రావడానికి అయితే 4 డేస్ అయితే టైం పడుతుంది. అండ్ మట్టి ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ పేరు జోగారావు అంట, వాళ్ళలో హెడ్, సో ఆయన వచ్చిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళ గురించి చూపిస్తా అని చెప్తా కూడా. జోగారావు ఆర్టిస్ట్, ఆయననే వచ్చి మనకి మొత్తం బొమ్మ వర్క్ అయితే చేస్తారు. సో మట్టి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అయితే వస్తారన్నమాట, ఓకే. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ స్నేక్ని అయితే కడుతున్నారు, చుట్టిల తాడుతో కడుతున్నారు పడకుండా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది స్నేక్ ఇంకొకటి. అండ్ రాడ్స్ని కట్ చేసే మిషన్ ఉంది, అది చూడండి. ఇక్కడ యాంగ్లర్ని అయితే పెట్టుకున్నారు కదా, దాన్ని మెజర్ చేసి కట్ చేసుకుంటున్నారు.
సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ తోనైతే కట్ చేసి పెట్టుకున్న యాంగులర్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మిషన్ అన్నమాట యాంగులర్స్ ని వాళ్ళు డిఫరెంట్ మెజర్మెంట్స్ తో అయితే కట్ చేసుకుంటున్నారు అండ్ పైన అయితే వెల్డింగ్ వర్క్ అవుతుంది సో అక్కడ నుంచి అన్ని కట్టలు అడ్డం ఉండే వరకు నేను చూపించేది మీకు క్లారిటీగా కనిపించట్లేదు ఇక్కడ కనిపిస్తుంది కదా బాడీ ఉంది బాడీ షోల్డర్ అక్కడ సైడ్ అయితే వర్క్ అయితే నడుస్తుంది వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ మొత్తం మట్టి గణేశుడు కదా సో దగ్గర దగ్గరికి రాడ్స్ అయితే అటాచ్ చేయాలి కాబట్టి వర్క్ చేస్తున్నారు అండ్ అది కూడా మీరు చూడండి ఆ కట్టల మీద కూర్చొని వర్క్ అయితే చేస్తున్నారు అన్నమాట అండ్ ఇంకొక స్నేక్ ఉంది అని చెప్పాను కదా ఆ స్నేక్ ని అయితే చూపిస్తా ఇప్పుడు సో ఇప్పుడే రాజ్ కుమార్ సార్ అయితే వచ్చారు అన్నమాట రాజ్ కుమార్ సార్ ని నేను ఆల్రెడీ చూపించిన ఇక్కడ అన్ని రాడ్స్ ఉన్నాయి దాంతోనైతే కనిపించట్లేదు అన్న బండి మీద బాబు కనిపిస్తున్నారు కదా ఆయననే అన్నమాట రాజ్ కుమార్ అన్న వల్ల రాజ్ కుమార్ అన్న అయితే ఆర్గనైజర్ అన్నమాట వాళ్ళ బాబునే ఆ బండి మీద ఉన్నది సో ఆయన పేరు వచ్చేసి బాల గణేష్ అన్నమాట అందరు బాల గణేష్ అనే పిలుస్తారు ఓకే అండ్ పైన జరిగే వెల్డింగ్ వర్క్ చూపించాలనుకుంటున్నా కానీ అదైతే అన్ని కట్టలు రాడ్స్ ఉండడం వల్ల ఆ వర్క్ అయితే కనిపించట్లేదు సో రాజ్ కుమార్ అన్న అంటే ఈయననే అన్నమాట వెల్డింగ్స్లో హెడ్ అని చెప్పి వెల్డర్స్లో హెడ్ అంటే ఈయన నాగబాబు అన్న అండ్ ఆర్గనైజర్ అండ్ స్నేక్ని చూపిస్తా అని చెప్పాను కదా సో ఇప్పుడు స్నేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం ఇదంతా కంతవర్ గణేష్ బ్యాక్ సైడ్ అన్నమాట బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి మొత్తానికి కాళ్ళు అయితే నిన్న సెట్ చేసేసినాను సో కాళ్ళు స్ట్రైట్గా పెట్టి దానికి ఇంకా మళ్ళీ అడిషనల్ ఏం చేయకుండా అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేసేసినారు జస్ట్ ఒక పాదాలు వస్తే అయితే మొత్తం కాళ్ళ వర్క్ అయితే అయిపోయినట్టే బాడీ దగ్గర అయితే వర్క్ అవుతుంది యాజ్ నేను చెప్పినట్టు అండ్ ఇక్కడ ఇంకొక స్నేక్ మిస్ అయింది కదా అక్కడ సిక్స్ అయి ఉండే కదా ఇది సెవెంత్ వన్ అన్నమాట సెవెంత్ స్నేక్ అండ్ దీనిది వర్క్ కూడా అయిపోయింది బట్ అక్కడ ప్లేస్ లేక ఇక్కడ పెట్టేసినారు సో అక్కడ ప్లేస్ రాగానే వాళ్ళు అంటే వారు అరేంజ్ చేస్తున్నారు చూసారు కదా అరేంజ్మెంట్ అయిపోగానే ఈ స్నేక్ కూడా అక్కడ పెట్టేశారనమాట మొత్తం అయితే ఏడు పాములు అయితే ఉన్నాయి అదైతే క్లారిటీగా అర్థమైంది నేను ఏడు పాములని మీకు చూపించిన ఇప్పుడు వీడియోలో అండ్ మట్టి అప్డేట్ పోస్టర్ అప్డేట్ మార్నింగ్ చెప్పిన సో ఇప్పుడు కూడా చెప్తా పోస్టర్ ఏంటంటే ఈ వీక్లో ఎట్లయినా చూపిస్తా అనైతే అన్నారు అండ్ మట్టి అయితే ఒక ఫోర్ డేస్ పడుతుంది రెయిన్ అయితే ఇట్లనే పడుతూ ఉంటే కష్టమే అని చెప్పి చెప్పినారనమాట ఇంకా డిలే అవుతుంది అని అయితే గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్స్ అయితే చెప్పినారనమాట అండ్ నా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు అండ్ చాలామంది నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చేయట్లే అనట్లే సో నేను జల్దీ మింగిల్ అయిపోతున్నా వాళ్ళతో అండ్ కొంతమంది కొన్ని కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది బట్ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం రాదు అని అయితే ఫీల్ అవుతున్నా మార్నింగ్ పెట్టిన వీడియో ద్వారా అండ్ థ్యాంక్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ మీరు తిన్నారో లేదో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ కూడా చేయండి అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ అందరికీ జై గణేష